స్థానిక సంస్థలు ముంచుకొస్తున్నటువంటి వేళ రాజకీయం నెమ్మదిగా వేడెక్కుతోంది. జంపింగ్ జపాంగుల స్పీడు పెరుగుతోంది. నియోజకవర్గ స్థాయి నాయకులను మొదలుకొని మండల వార్డు స్థాయి నాయకుల వరకు పార్టీలు మారుతూ బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్గా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి పార్టీ మారుతారని వార్తలు రావడం, అవన్నీ అవాస్తవం అని కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెంలో వైకాపాకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత కుప్పల శ్రీనివాసరెడ్డి వందల మంది అనుచరులతో వైకాపా నుంచి టీడీపీలో చేరిపోయారు. వైకాపాలో బలమైన నేతగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా పార్టీ మారడంతో వైకాపా కేడర్ ఉలిక్కిపడింది. సీఎం తీసుకున్న నిర్ణయాలపై కొప్పుల అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పారు. అయితే శ్రీనివాసరెడ్డి ఇలా వైకాపా గుడ్ బై చెప్పారో లేదో వెంటనే ఆయనకు టీడీపీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. టీడీపీ జడ్పీడీసీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతాల్లో పలువురు నేతలు రాజీనామా చేశారు. అటు కర్నూలు జిల్లాలోనూ 300 మంది వైకాపాకి టాటా చెప్పారు. పరాయి ఎన్నికల ముందు ఇలా పార్టీ మారడం కామన్ అని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైకాపా నేతలు చెప్తున్నా రాష్ట్రంలో వరుసగా నేతలు వేయడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్న తమ పాలన ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ ఎన్నికల్లో తమను స్వీప్ చేయడం ఖాయమని వైకాపా నేతలు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. అనంత జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 14-17 వార్డుల నుంచి వైకాపాకు చెందిన 10 కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆ 10 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాదినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయని, మున్ముందు మరింతగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఎన్నికల ముందు కీలక నేతలు కార్యకర్తలు పార్టీలో చేరుతూ ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికే తెలుసు. అందరికీ ఈ విషయం తెలిసేలాగా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అంత బలం అని గుర్తుపెట్టుకోండి.